అందరికీ నమస్కారం నా పేరు జూలూరి శైలజ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను జాతీయ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు నేను సైతం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న మగ్వ మహారాణి పోటీలో భాగంగా నేను తెలియజేయడానికి ఎంచుకున్న మహిళ సోమరాజు సుశీల గారు సోమరాజు సుశీల గారు పారిశ్రామికవేత్తయే కాకుండా మంచి రచయిత్రి కూడా ఈమె తూర్పుగోదావరి జిల్లా సిద్ధం గ్రామంలో పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జన్మించారు రసాయన శాస్త్రంలో పిహెచ్డీ చేసి విజయవాడ స్టెల్లా మెరీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హైదరాబాద్లో భాగ్యనగర్ ల్యాబొరేటరీ సంస్థను ఏర్పాటు చేశారు సుదీర్ఘకాలం సుశీల గారు అఖిల భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం అధ్యక్షురాలిగాను భారతీయ తయారీ సంస్థల సంఘం అధ్యక్షురాలిగాను బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బౌద్ధిక్ ప్రముఖగా ప్రాంత సంపర్క్ ప్రముఖగా బాధ్యతలు నిర్వర్తించారు సుశీల గారి భర్త సోమరాజు గారు ఈవిడకి ఒక కూతురు శైలజ ఒక కొడుకు సోమరాజు శ్రీకాంత్ ఉన్నారు సోమరాజు సుశీల గారు పారిశ్రామికవేత్తగా ఎంత విజయం సాధించారో రచయిత్రిగా కూడా అంతే ప్రసిద్ధిగా అంచారు సుశీల గారిని చూస్తే ఈవిడ ఇంత చదువుకున్నారా ఈవిడ ఒక పారిశ్రామికవేత్త అని ఆశ్చర్యం కలగక మానదు భాగ్యనగర్ లాబొరేటరీ సంస్థను స్థాపించి మహిళా ఎంటర్ప్రెన్యూర్ అవార్డు గెలుచుకున్న ఘనత ఆవిడది ఎవరైనా సహజంగా తమ చిన్న వయసు నుంచే రచనలు చేస్తుంటారు కానీ సుశీల గారు చాలా ఆలస్యంగా తన యాభై ఏళ్ల నడి వయసులో రచించడం మొదలుపెట్టి మంచి మంచి రచనలు సృజించారు ఈవిడ రచనల్లో ఇల్లేరమ్మ కథలు ప్రసిద్ధి చెందినవి తెలుగు సాహిత్యంలో అల్లరి పిల్లలుగా బుడుగు డుంబు బుజ్జాయి లాంటి మగపిల్లలే కనిపిస్తారు తెలుగు సాహిత్యంలో ఆడపిల్లలు లేనిలోటు తీర్చడానికి ఇల్లేరమ్మ కథలు అని కొన్ని కథల పరంపర వ్రాశారు ఈ కథలన్నీ ఇల్లేరమ్మ అని ఒక ఐదారేళ్ల పాపకు సంబంధించినవి ఇవన్నీ తన చిన్ననాటి సంఘటనలే సంఘటనలే అంటారు ఆవిడ ఈవిడ తన యాభై మూడవ ఏటా మొట్టమొదటిగా కలం పట్టి చిన్న పరిశ్రమలు పెద్ద కథలు అని కథల సంపుణ్ణిని వ్రాశారు ఈవిడ వ్రాసిన చిన్న పరిశ్రమలు పెద్ద కథలులో చిన్న పరిశ్రమలు పెట్టుకునేవారు పడే బాధలు ఇబ్బందులు వ్రాసారు ఈ కథలు ఏడుపుగొట్టుగా ఉండక బాధ కలగలిసిన వ్యంగ్యంతో హాస్యస్ ఉంటాయి సాధికారత సాధించాలనుకునే మహిళలు తప్పక చదవవలసిన పుస్తకం ఇది సుశీల గారితో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వై నాయుడమ్మ తన జీవిత కథను కోరి వ్రాయించుకున్నారంటే ఆవిడ ప్రతిభ ఏపాటిదో తెలుస్తుంది తన రచనల్లో ఇవి కాకుండా ధర్మ విజయం పథదర్శిని శ్రీరామ కథలు అనువాదాలు కాగా ఇంకా ముగ్గురు కొలంబస్లు దీపశిఖ అనే రచనలు కూడా ఉన్నాయి సుశీల గారి కథలను చదివినప్పుడు ఆడవాళ్లలో చాలా శక్తి ఉంటుందని స్త్రీలు ఏ సమస్య వచ్చినా ఎట్లా ఎదుర్కోవాలి ఏ విధంగా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అని సూచిస్తుంటాయి అంత హాస్యంలో కూడా ఆ విలువలు కనబడతాయి ఈవిడ ప్రతి పుస్తకం తప్పక చదవలసిందే కథలన్నీ ఈవిడ జీవితంలో జరిగిన సంఘటనలే అని చెప్తారు ఆవిడ ఈవిడ ఓ పత్రికలో పెళ్లిపందిరి శీర్షికను చివరి దాకా నిర్వహించారు సుశీల గారు కందుకూరి రామభద్రారావు పురస్కారం అందుకున్నారు అంతేకాక మహిళ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు గెలుచుకున్న తొలి మహిళ కూడా ఈవిడే సుశీల గారు రెండు వేల పంతొమ్మిదిలో తన డెబ్భై నాలుగవ ఏట గుండెపోటుతో పరమపదించారు ఇదండి సోమరాజు సుశీల గారి విజయపథం ఒక మగువగా మరో మగువ మహారాణి అయిన విధం చెప్పడానికి అవకాశం ఇచ్చిన సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సెలవు మీ జూలూరి శైలజ హైదరాబాద్